వచ్చినట్లు వ్యవహరిస్తున్నారే ప్రతి నియోజక వర్గంలో ఇదే తీరు ఇన్ని పాదయాత్రలు ఇన్ని నియోజక వర్గాల్లో పాదయాత్ర చేస్తే ప్రతి నియోజక వర్గంలో ఇదే తీరు మరి వీళ్ళ మీద ఎంక్వైరీలు ఎందుకు జరగటం లేదు ఈ రోజు పాలక పక్షానికి సవాల్ విసురుతున్నాం మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీ నియోజక వర్గాలలో పబ్లిక్ ఫోరం పెట్టండి లేదా మీరు ఎన్క్వైరీలు చేసుకోండి మీ మీద మీరే ఎన్క్వైరీలు చేసుకోండి సిట్టింగ్ జడ్జిలతో ఎన్క్వైరీలు చేసుకోండి మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం మీకు లేదా అది లేకపోగా ఆ చిత్తశుద్ధి లేకపోగా పబ్లిక్ ఫోరం పెట్టే ధైర్యం లేక ఈ రోజు నా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఒక మహిళను పట్టుకొని అనాల్సిన మాటలేనా అసలు మహిళలకు ఈ రాష్ట్రంలో గౌరవం ఉందా ఈ రోజు మన తెలంగాణలో మహిళలను ఎత్తుకుపోవడంలో మహిళలను మర్డర్ చేయడంలో మహిళలను మీద అత్యాచారాలు చేయడంలో నంబర్ 1 రాష్ట్రం ఏది రా అని చూస్తే తెలంగాణ ఇంత దిక్కుమాలిన పాలన ఇంకెక్కడైనా ఉంటదా ప్రపంచంలో అసలు మహిళలు అన్న వాళ్ళకు గౌరవం ఉందా తెలంగాణలో మహిళలందరికీ అపీల్ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇది నా ఒక్క దానికి జరిగిన అన్యాయం కాదు ప్రజల పక్షాన నిలబడి ఈ రోజు కొట్లాడుతున్నందుకు ప్రజల కోసం ఎందుకు పాలక పక్షం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు అని మేము ప్రశ్నిస్తున్నందుకు నా మీద ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కేసులు పెట్టడమే కాకుండా దాడులు చేయడమే కాకుండా ఇన్ని మాటలు అంటారా ఇది అవమానం కాదా నన్ను మర్దలు అంటే నాకు ఎలా ఉండాలి మిమ్మల్నో మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది నన్ను కొజ్జ అంటే ఎలా ఉంటుంది మిమ్మల్నో మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది నన్ను సికండి అంటే ఎలా ఉంటుంది మిమ్మల్నో మీ భార్యనో అంటే మీకు ఎలా ఉంటుంది నల్లిని నరిపేసినట్టు నలిపేస్తాము ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ మహిళకైనా ఇది అవమానం కాదా నాకు జరిగితే అవమానం మహిళలకు జరిగినట్టు కాదా మహిళలందరూ గమనించాల్సిన విషయం ఇది మహిళలను గౌరవించే సర్కారు కానే కాదు మహిళలందరూ కేసీఆర్ కు తిరగబడాలి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మహిళలందరూ ఒక్క తాటి పైకి రావాలి మహిళలందరూ కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది అవసరం ఉంది మన గౌరవం మనం నిలబెట్టుకోలేకపోతే మనం కాపాడుకోలేకపోతే మనం కొట్లాడుకోలేకపోతే అసలు మనకు గౌరవమే ఉంచరు నిలబడదు ఈ రాష్ట్రంలో అసలు మహిళలకు గౌరవమే లేదు ఒక్క మహిళనైనందుకు నేను నిలబడి మాట్లాడినందుకు నన్ను ఇంతగా దూషిస్తారా అసలు మీరు మనుషులేనా కూడే తింటున్నారా లేక గడ్డి తింటున్నారా మనుషులు మాట్లాడే మాటలేనా ఇవి ఎన్ని మాటలు మాట్లాడతారండి ఎన్ని మాటలు మాట్లాడితే నేను గమ్మన ఉండాలి మీరు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు మాట్లాడుతుంటే మేము మాత్రం తల ఉంచుకొని వెళ్ళిపోవాలనా మీరు ఒక మాట అన్నందుకు నేను రియాక్ట్ అయితే నా పాదయాత్ర నాపేస్తారా అధికార మదం కాకపోతే ఏమిటి కండకావరం కాదు ఇది ఏమనాలే పాలక పక్షాన్ని అంతే దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో మళ్ళీ కోర్టుకు పోవాలి కోర్టు చేత మళ్ళా మొటిక్కాయలు వేయించాలి ఇంకే కదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము నేను సృష్టించటం లేదు ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము నా పాదయాత్రకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక మిగతా పాదయాత్రలు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్ ఎందుకు దాన్ని ఎందుకు అట్లా దాన్ని కూని చేస్తారు పాదయాత్రను పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి ఏ యాత్ర అనుకుంటారో మీరు అనుకోండి దాన్ని నాకు అభ్యంతరం లేదు కానీ ఒక పక్క నేను పాదయాత్ర చేస్తున్నా ఎండనక